హలో అండి, వెల్కమ్ టు ఇంటి వంటలు. ఈ వీడియోలో మనం రాయలసీమ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది నాటుకోడైనా చేసుకోవచ్చు, మామూలు ఫారం కోడైనా చేసుకోవచ్చు. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, ధనియాల పొడి, ఎండు కొబ్బరి, కారం, అలాగే 2 ఇలైచీలు, పట్టాలవంగం, పసుపు, ఉప్పు అండి. ఇంకా సరిపడా నూనె, కొద్దిగా నెయ్యి తీసుకుంటాము. మొదట మనం ఇవన్నీ ఉన్నాయి కదా మసాలా తయారు చేసుకోవాలండి. మసాలా ఏవి గ్రైండ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా, ఎండు కొబ్బరిని వేసేసుకోండి. అలాగే ధనియాల పొడి మనం చేస్తున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు ధనియాల పొడి తీసుకుంటున్నా. యాక్చువల్గా చికెన్ అయితే అది 800 గ్రామ్స్, అంటే బోన్స్ మాత్రం తీసి పులుసు చేస్తానండి, మెత్తది ఫ్రై చేస్తాను. సో దానికి తగినట్లుగా ఇక్కడ మసాలా వేసుకుంటున్నా. పట్టా 1 ఇంచు, లవంగాలు మీ లవంగాల సైజుని బట్టి వేసుకోండి, 2, 3, 5, 6 అనేది, అది ఎంత ఘాటు ఉన్నాయి అనే దాన్ని బట్టి వేసుకోవాలి. తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పేస్ట్ చేసేసుకోవాలండి. మరీ నైస్ పేస్ట్ ఏం చేయనక్కర్లేదు, కొంచెం ఇట్లున్నా పర్వాలేదు, వీలైనంత కొంచెం మెత్తగా ఉండేందుకు చూడండి అంతే. ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ ఉల్లిపాయని మనం మొదట కర్రీ చేసేదానికి యూజ్ చేస్తామండి. ఈ కూరకి ఫైనల్ టచప్గా ఒక తాలింపు ఇస్తాను, దానికోసం కొద్దిగా ఉల్లిపాయ పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తున్నానండి. దీన్ని చూసి మీరు మెజర్మెంట్స్ తీసుకోవచ్చు, అంటే మనం ఎంత చికెన్కి ఎంత మసాలా కావాలనేది తెలుస్తుంది కదా. అందుకు కుక్కర్ పెట్టి 1 2 స్పూన్స్ నూనె వేసుకోండి. వేసుకొని ఇందులో వేయాలనుకుంటే ఒక బిర్యానీ ఆకు బే లీఫ్ వేసుకోవచ్చండి, లేకపోతే అది కూడా అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఈ ఉల్లిపాయలు వేసేసి వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాల్సి ఉంటుంది. ఉల్లిపాయ మనకు చక్కగా కొంచెం ఎర్రబడేంత వేగితే బాగుంటుందండి, మంచి వాసన ఉంటుంది. సో ఉల్లిపాయని కొంచెం బాగా వేయించుకోండి. ఫస్ట్ పాన్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చూస్తున్నారు కదా, అది కూడా వేసి కలుపుకోవాలి. నేను అల్లం కొంచెం తక్కువ, వెల్లుల్లి ఎక్కువ వేసి పేస్ట్ చేసుకుంటానండి, మరి అల్లం ఎక్కువ లేకుండా. సో మీరు కావాలంటే 2 సమంగా వేసి కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మెత్త ముక్కలన్నీ పక్కకు పెట్టేసుకున్నానండి, ఈ బోన్స్ అన్నీ పక్కకు తీసి పెట్టుకున్నాను. సో నేను ఈ బోన్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని పులుసు చేసుకుంటున్నాను. అలాగే ఆ ఫ్రైకి మిగతా మెత్త ముక్కలు వస్తానండి. ఫ్రై కూడా వీడియో చేసి పెట్టుకున్నాను, అది కూడా కావాలంటే ఐకాట్స్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ చికెన్ని కూడా కొంచెం మనం వేయించుకొని ఇందులో కొద్దిగా ఉప్పు అండి, కొద్దిగా ఏం కాదు, కూరకు సరిపడా వేసేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువైతే కష్టం కాబట్టి మొదట చూసుకొని వేసుకోండి. మళ్ళీ తక్కువ అనిపిస్తే మళ్ళీ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. అలాగే పసుపు 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఉంటానండి, పసుపు కొద్దిగా వేసుకుంటే చాలు. ఇది మళ్ళీ ఒకసారి వేయించి కొంచెం నీళ్ళు ఊరుతాయండి, మనం వేయిస్తే నీళ్ళు ఊరుతాయి. ఇప్పుడే మనం కూరకు సరిపడా కారం కూడా వేసేసుకోవచ్చండి. కారము ఇది కొంచెం తక్కువ కారం ఉంది, సో కొంచెం ఎక్కువే వేస్తున్నా. స్పూన్ కూడా చిన్నదండి, సో నేను వేసేది మీకు ఎక్కువగా అనిపించవచ్చు, యాక్చువల్గా అయితే అది 1 టేబుల్ స్పూన్ ఉంటుంది. వేసి దీన్ని కూడా కలిపి పైన మూతని తిప్పించి పెట్టి సిమ్లో కొంచెం సేపు మగ్గనీయండి. అప్పుడు మనకు అందులో ఉన్న వాటర్ అంతా ఊరిపోతుంది. ఈ చూస్తున్నారు కదా, ఆ వాటర్ అంతా ఊరి ఇమిడిన తర్వాత మనం ఇందులో మసాలా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, కొబ్బరి పేస్ట్, అది ఇందులో వేసేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ మీరు మరీ
నైస్ పేస్ట్ కాటుక్లాక్ కాకుండా కొంచెం తొక్కగా ఉంటేనే బాగుంటుందండి. అయినా కొబ్బరి అంతే మెదిగిపోదు, సో చూసుకొని కొట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మిక్సీ జార్లో ఇంకొంచెం నీళ్లు వేసి ఆ నీళ్ళను కూడా ఇందులో పోసేసుకోవాలండి. ఒకసారి మసాలాను కావాలంటే వేయించుకోవచ్చు, వేయించకపోయినా ఏం కాదు, ఉడికించేసుకున్నా సరిపోతుంది. చూస్తున్నారు కదా, మసాలా అంతా తీసివేసేసుకొని ఒకసారి కావాలంటే కలుపుకోవచ్చండి. కొబ్బరి పేస్ట్ మనకేం వేయించాల్సిన అవసరం ఉండదు యాక్చువల్గా, కాకపోతే అంతా కలిసిపోవడానికి కొంచెం ఆయిల్ పట్టడం కోసం వేస్తున్నానంతే. ఇట్లా వేయించేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో నీళ్లు వేసి ఆ ఉన్న పేస్ట్ కూడా అంతా వచ్చేసేలాగా కడిగి ఇందులో పోసేసుకోవచ్చు. నీళ్ళు అయితే బాగానే పడతాయండి. ఇక్కడ నాకు 2 జార్స్ నీళ్ళు పోస్తున్నా నేను. ఉన్న మసాలా అంతా కూడా ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ చూసుకొని మనం ఇంకా కొన్ని నీళ్ళు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నంలోకి అయితే మనం కొంచెం తక్కువ నీళ్ళు వేసి ఉడికించుకున్నా కూడా బాగానే ఉంటుంది గ్రేవీ. అదే మీరు రాగి ముద్ద అనుకోండి, కొంచెం గ్రేవీ ఎక్కువగా కొంచెం పలుచుగా ఉంటే రాగి ముద్దలోకి బాగుంటుంది. సో నేను ఈరోజు సంగటే చేస్తున్నాను కాంబినేషను, అందుకే కొంచెం ఎక్కువ నీళ్ళు వేసి ఉడికిస్తున్నా. ప్లస్ మనం ఎండు కొబ్బరి వేసినప్పుడు ఎండు కొబ్బరి కూడా కొంచెం చిక్కబడుతుందండి ఉడికేసరికి, దానివల్ల మనం నీళ్ళు కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోవచ్చు. లేదా ఉడికిపోయిన తర్వాత మీరు మనం మళ్ళీ తాలింపిస్తాం కదా, అప్పుడు కావాలన్నా కూడా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీకి మీరు నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే టమాటో వేసుకోవచ్చు అండి, లేకపోతే ఏం అవసరం లేదు. నేనైతే ఇక్కడ టమాటో ఏం వేయడం లేదు, అట్లాగే పెడుతున్నా. కుక్కర్ హైలో పెట్టి విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వస్తే మనకు చికెన్ ఉడికిపోతుంది. అంతలోకి మనం మిరియాల పొడి చేసుకోవాలండి. మిరియాల ఆయిల్ ఏం లేకుండా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకున్నామంటే మన కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా రెడీ అయింది. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం. 3 విజిల్స్ ఉడకదు అనిపిస్తే మీరు ఇంకా కొంచెం సేపు పెట్టి ఉడికించుకోండి. మూత తీసిన తర్వాత ఒకసారి మనం కలిపి చూసుకున్నామంటే ఉప్పు కూడా ఒకసారి చూసుకోండి, కన్సిస్టెన్సీ కానీ ఉప్పు కానీ సరిపోయిందా లేదా అని. ఒకవేళ చాలా పలుచగా అనిపిస్తే తాలింపు వేసిన తర్వాత కొంచెం ఉడికిస్తే సరిపోతుంది. ఒక పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి కొంచెం నెయ్యి వేసుకోండి. తాలింపుకు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఈ నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ఇందులో నూనెయినా వేసుకోవచ్చు, కాకపోతే నెయ్యి అయితే మంచి టేస్ట్ ఉంటుందండి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం ఇందులో 2 బిర్యానీ ఆకులు, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ, ఇలాయచీలు 2 కొంచెం అట్లా టచ్ చేసి వేసేసుకున్నామంటే సరిపోతుంది. దీన్ని బాగా వేయించాలండి. కొంచెం ఎర్రగా అయిపోవాలి మనకు ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ. అట్లా అయిన తర్వాత మనం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం చేసుకున్న కర్రీని ఇందులో వేసేసుకోవాలి. మీకు ఒకవేళ మరీ పలుచగా అనిపించింది అనుకోండి, కొంచెం సేపు ఉడికించుకున్నారంటే చిక్కగా అయిపోతుంది కూర. లేదు మీరు మొదట నీళ్ళు కొంచెం తక్కువ పెట్టుకొని ఇప్పుడు కావాలన్నా కూడా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, దీన్ని చక్కగా ఒకసారి కలిపేసుకొని మనం చేసి పెట్టుకున్న మిరియాల పొడి ఉంది కదా, ఆ మిరియాల పొడిని మన రుచికి తగినట్లు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఘాటుగా చేసుకుంటే బాగుంటుందండి, రాగి ముద్దలోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది. ప్లస్ ఇంకా వర్షాలు కూడా వస్తున్నాయి కదా, హెల్త్కి కూడా మంచి బెనిఫిట్. సో తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.